తినే సిరీస్ అందరైతే ఎదురు చూస్తున్నారు. నటసింహం బాలకృష్ణ గారి వారసుడు ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని చెప్పేసి అయితే అందరు ఎదురు చూస్తున్నారు. సో అట్లానే ఇప్పుడు మోక్షజ్ఞ అంటే తన డెబ్యూ మూవీతోనే అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దానికి డైరెక్టర్ కూడా ప్రశాంత్ వర్మ అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అసలు నిజంగానే నమస్తే సిరి. సో చాలా రోజుల నుంచి అయితే వినిపిస్తుంది ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తుంది ఇంకా వచ్చేస్తుంది మూవీ అన్నట్టు వార్తలు అయితే వచ్చాయి. డైరెక్టర్ పేర్లు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రశాంత్ వర్మ గారి పేరు వినిపిస్తుంది. మోక్షజ్ఞ డెబ్యూ చేసేది ప్రశాంత్ వర్మ అని చెప్పేసి మరి ఇందులో ఎంతవరకు వాస్తుంది అంటారు? మీరు అన్నట్టు 6-7 సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్ గురించి ఆయన త్వరలో అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి ముహూర్తం ఫిక్స్ అయిపోతున్నారు, త్వరలో లాంచ్ కాబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. బట్ కానీ అవి ఏవి కూడా అప్పుడు వాస్తవం కాలేదు. ఎందుకంటే అప్పుడు ఆయన కనిపించిన తీరు కానివ్వండి, ఆయన ఆహారం ఏదైతే ఉందో రూపం, సో సినిమా హీరోకి తగ్గట్టుగా లేదు, కొంచెం బొద్దుగా ఉన్నాడు, ఆ ఫిట్నెస్ అనేది కనిపించట్లేదు అని ఇలాంటి వార్తలన్నీ మనం చూసాం. సో ఎట్టకేలతో ఇప్పుడు ఆ ముహూర్తానికి సో రంగం సిద్ధమైంది. సో 6 సెప్టెంబర్ మోక్షజ్ఞ పుట్టిన తేదీ. సో ఆ సందర్భంగా ఆయన లాంచ్ కాబోతున్నారు హీరో అంటూ మనకి అంతర్గత వర్గాల సమాచారం. ఇప్పటి వరకే కూడా మోక్షజ్ఞ రేపు 6 సెప్టెంబర్ హీరోగా లాంచ్ కాబోతున్నాడు అంటూ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం దీనికి సంబంధించినటువంటి లీక్లు తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఇస్తూ వస్తున్నారు. సో మొన్న 2 రోజుల క్రితం ఆయన ఒక ట్వీట్ చేశారు, సింబా అని ఒక సింబాలిక్గా సింబాని నేను ప్రజెంట్ చేయబోతున్నాను ప్రేక్షకుల ముందుకి అని చెప్పేసి ఆయన ఒక మన అందరికీ తెలిసినటువంటి లయన్ కింగ్ ఆ సినిమా సంబంధించినటువంటి ఒక ఇమేజ్ తోటి ఆయన అంటే చిన్నప్పటి సింబాని అట్లా ఎత్తుపట్టుకున్నటువంటి ఆ మంకీ ఏదైతే ఉందో ఆ ఫోటోతోటి ఆయన ఒక లీక్ ఇచ్చారనమాట. సో దాని కింద ఉన్నటువంటి కామెంట్లు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో ఇది మోక్షజ్ఞకి సంబంధించినటువంటి ఒక రిలేటెడ్ న్యూస్ అని చెప్పేసి అందరికీ అర్థమైంది. సో మళ్ళీ ఈరోజు రేపు 10:36 లాంచింగ్ అని చెప్పేసి సింబాని లాంచ్ చేస్తున్నానని చెప్పి ఆయన మళ్ళీ తన అకౌంట్లో మళ్ళీ ఒక న్యూస్ ఒకటి పబ్లిష్ చేశారు. సో అంటే ఖాయమైపోయింది, ఎందుకంటే 6 సెప్టెంబర్ మోక్షజ్ఞ పుట్టిన తేదీ కాబట్టి ఆల్రెడీ బాలకృష్ణ మోక్షజ్ఞని సో లాంచ్ చేసే ఆ డైరెక్టర్గా అవకాశం ప్రశాంత్ వర్మకి ఇస్తున్నారని కొంతకాలంగా వినిపిస్తూ వస్తున్నదే. ఎందుకంటే అన్స్టాపబుల్ షో దానికి సంబంధించినటువంటి యాడ్ని సో ప్రశాంత్ వర్మే డైరెక్ట్ చేశాడు. అంటే ఆల్రెడీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో బాలకృష్ణ నటించినట్టే అది యాడ్ అయినా సరే. అదిగా దట్టు హనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ రూపొందించిన విధానం ఏదైతే ఉందో అది బాగా ఇంప్రెస్ చేసేసింది బాలయ్యని. సో అప్పటి నుంచే అతని మీద చాలా ప్రశంసలు కూడా కురిపించాడు హనుమాన్ మూవీని అతను తీసిన విధానం చూసి. సో అందుగురించి ఆయన బాగా నమ్మకం ఏర్పడిపోయింది. సో మోక్షజ్ఞని ఒక హీరోగా లాంచ్ చేయాలంటే ప్రశాంత్ వర్మ కరెక్ట్ డైరెక్టర్ అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయ్యారు. సో అలా ఆయన చేతుల్లో పెడితే ఆయన కూడా దాన్ని స్వీకరించాడు. అందుగురించే తను హనుమాన్ మూవీతోటి తనకంటూ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని PVCU అని ఒక దాన్ని ఆయన స్టార్ట్ చేశారు. సో మన ఇదివరకు ఏదైతే లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ చూసాం మనం. సో మళ్ళీ ఇక్కడ మన తెలుగుకి వచ్చేటప్పటికి అలాంటి యూనివర్స్ని ప్రశాంత్ వర్మే క్రియేట్ చేశాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అంటే ప్రశాంత్ వర్మ ఏ స్టైల్లో ఏ టైప్లో ఇతను మోక్షజ్ఞని ప్రజెంట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు చాలా అందరూ కూడా క్యూరియస్గా ఎదురు చూస్తున్నటువంటి విషయం. సో నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఏది ఎలా ఉన్నా కానీ దాంట్లో పుష్కలంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, మాస్ ఎలిమెంట్స్ ఉండాలి. సో అన్ని రకాలుగా అంటే ఒక నవరస కథానాయకుడు లాగా తమ ముందు మోక్షజ్ఞ
సో రావాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మోక్షజ్ఞ కూడా దానికి తగ్గట్లుగానే ఏదైతే హీరోకి కావాలో ప్రాథమికంగా అలాంటి అంశాల్లో తర్ఫీదు కూడా తీసుకున్నాడు అని చెప్పేసి ఆల్రెడీ వార్తలు వచ్చాయి. సో తను ఫిట్నెస్ మెరుగుపరుచుకున్నాడు వర్కౌట్స్ ద్వారా, అలాగే ఫైట్స్ డ్యాన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. అలాగే చూసుకుంటే గతంలో అంటే ఆయన కొంతకాలం క్రితం ఆయన రూపం ఏదైతే ఉందో ఇప్పటి రూపం చూసుకుంటే చాలా ఆయన మేకోవర్ అయ్యాడని చెప్పేసి తెలిసిపోతూ ఉంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు రేపు ఎలా కనిపించబోతున్నాడు అది తెర మన ముందుకు ఎలా రాబోతున్నాడు అనేది మాత్రం అది హైడ్ చేసి పెట్టారు. సో ప్రస్తుతం ఎలా ఉన్నాడు మోక్షజ్ఞ అనేది. సో రేపు ప్రశాంత్ వర్మ ఏదైతే తన లీకుల ద్వారా తెలియజేస్తూ వస్తున్నాడో అఫీషియల్గా తెలియకపోయినా రేపు ఖచ్చితంగా ఆయన ఇస్తున్నటువంటి లీకులు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించినవే అని చెప్పేసి అందరికీ తెలిసిపోతున్నటువంటి విషయమే. సో ఎలా ప్రజెంట్ అంటే ఆయన బలమేంటో చూసాం హనుమాన్ మూవీతో, సోషియో ఫ్యాంటసీ అనేది చాలా బాగా చేయగలడు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ సినిమాతోటి సో కల్కిలో కూడా మనం ఆయన తీసినటువంటి మునుపటి సినిమా కల్కిలో కూడా కొంత అది కనిపిస్తూ ఉంటుంది. వాడు ఒక డిఫరెంట్ స్టైల్ ఉన్నటువంటి డైరెక్టర్, తన తొలి సినిమా ఆ అనే దాంతో సో తను ఎలాంటి టాలెంటెడో ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఒక జాంబీరెడ్డి కానివ్వండి, ఒక హనుమాన్ కానివ్వండి, సో తన టాలెంట్కి అవి ఆ సినిమాలు కూడా బాగా జనం దగ్గరికి తీసుకువచ్చాయి. ఆయన ఎలాంటి టాలెంటెడ్ డైరెక్టర్, సో ఆయన అమ్ములు పొదులో చాలా అస్త్రాలు ఉన్నాయి. సో రేపు ఎలాంటి అస్త్రాన్ని, అది ఏ బ్రహ్మాస్త్రమా పాశుపతాస్త్రమా, రేపు ఆయన తీసే ఆ అమ్ము ఎలాంటిది అనేది రేపు ఆయన ప్రజెంట్ చేయబోయే మోక్షజ్ఞ ప్రజెంట్ చేయబోయే విధానంతో మనకి ఒక అవగాహన అయితే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఏదేమైనా సరే రేపు మొత్తం కూడా నందమూరి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండగ అనే చెప్పాలి. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు, ఎప్పుడు మోక్షజ్ఞ అంటే దాదాపు 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మోక్షజ్ఞ హీరో అంటే హీరోయిన్ ఎవరైనా సింబా అనేది టైటిల్ కాదు, అది అంటే సింబా అనే దాన్ని ఒక సింబాలిక్ గా నటసింహం కుమారుడు అంటే ఒక జూనియర్ సింహం అంటాం కదా, ఒక సింహం పిల్ల అన్నమాట. సో చిన్న సింహం, సో ఆ ఒక చిన్న సింహాన్ని ఆయన రేపు మన ముందుకి తీసుకురాబోతున్నారు. సో మీరు అన్నట్టు అంటే హీరోయిన్ విషయం కూడా అంటే ఆయన ఫస్ట్ ఫిలిం కి హీరోయిన్ గా శ్రీలీల ఉండొచ్చు అని కూడా అప్పుడు భగవంత్ కేసరి టైంలో వినిపించింది, అప్పుడు అది బాగా నడిచింది. సో ఇప్పుడు ఈ సినిమాలో రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి, మరి శ్రీలీల అవుతుందా లేకపోతే శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ పేరు కూడా వినిపిస్తూ ఉంది, ఆమెని తెలుగులోకి లాంచ్ చేయబోతున్నారని చెప్పేసి. సో జాన్వీ కపూర్ ఎడతెరిగి దేవర సినిమాతో ఆమె తెలుగులో ఫస్ట్ టైం రాబోతున్నారు, లాంచ్ కాబోతున్నారు. ఇప్పుడు ఖుషీ కపూర్ కూడా అదే నందమూరి వంశానికి సంబంధించినటువంటి హీరోతోటి, అది కూడా నరసింహం కుమారుడితోటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. బట్ రేపు ఏమైనా అది రివీల్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. దట్టు ఈ సినిమాకి ఎవరు అతిథులుగా వస్తారు ఏంటి అనేది కూడా నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి చర్చ ఫ్యాన్స్ మధ్య నడుస్తూ ఉంది. చాలామంది అంటే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీడు కూడా వస్తారంటే ఆ కుటుంబం మొత్తం కూడా దీనికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ఆ మెంబర్స్ అందరూ కూడా నందమూరి వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. మరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారా అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది. సో మొన్న బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ జీవితం ఏదైతే ఉందో స్వర్ణోత్సవం దానికే రాలేదు, సో దీనికేం వస్తారని చెప్పేసి కూడా కొంత మాట్లాడుతూ ఉన్నారు, తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే రేపు ఒక జూనియర్ సింహాన్ని మన ముందుకి ప్రశాంత్ వర్మ తీసుకురాబోతున్నారనేది మాత్రం 99.99% వాస్తవం కాబోతుంది.